శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం కే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ టాప్ ఫైవ్ కి వెళ్ళే ఆఖరి వారంలో గనక నామినేషన్ లో గనక చూస్తే ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి అయితే ఈ ఐదుగురు ఇంటి సభ్యుల్లో ఎవ్వరూ టాప్ లోకి వెళ్తారంటే ఆల్రెడీ సన్నీ షణుఖ్ మీరిద్దరు వెళ్ళిపోయారు అయితే మొన్నటి పోలింగ్ వర్క్లో కూడా సిరి టాప్లో ఉంది అంటే టాప్ త్రీ స్థానంలో సిరి ఉంది మానస్ కాజల్ లో ఉన్నారు కానీ అనూహ్యంగా జరిగింది ఏంటి అంటే నిన్న మార్నింగ్ నుంచి కూడా పోల్స్ అన్ని కూడా షడన్గా మారిపోయాయి ఇవన్నీ అన్అఫీషియల్ పోల్స్ బేస్ చేసుకునే మనం మాట్లాడుకుంటున్నాం అఫీషియల్ పోల్స్లో ఏం జరిగిందనేది మనకు తెలియదు రిజల్ట్ వచ్చే వరకు అయితే చాలా అసలు ఫస్ట్ టైం ఒక ముగ్గురు విషయంలో ఈ పరిస్థితి నెలకొడడం సాధారణంగా టాప్ ఫైవ్కి వెళ్ళేటప్పుడు ముగ్గురు చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ జరిగింది ఏంటంటే మానస్ కాజల్ సిరి వీళ్ళ ముగ్గురు మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది ఎవరు వెళ్తారు అనే దాని మీద చాలా ఉత్కంఠం రేగింది ముఖ్యంగా స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ లో మానస్ చాలా లీస్ లో ఉన్నాడు ఈవెన్ కాజల్ కన్నా కూడా లీస్ట్ గా ఉండడంతో చాలా మంది సన్నీ ఫ్యాన్స్ మానస్ కి ఓట్లు వేయడం జరిగింది ఆ తర్వాత జరిగింది ఏంటంటే సిరి కాజల్ మధ్య పోటీ పెరిగింది చాలా రోజులు అంటే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే వరకు కూడా కాజల్ లీస్ట్ లో ఉంది కానీ ఫ్రైడే మార్నింగ్ నుంచి కూడా కాజల్ దుమ్ము దొరుకుతుంది ఒక్కసారిగా ఫిఫ్త్ స్థానం నుంచి ఫోర్త్ స్థానానికి కొన్ని కొన్ని చోట్ల థర్డ్ స్థానానికి కొన్ని కొన్ని చోట్ల అంటే జనాలకి సిరి యొక్క యాటిట్యూడ్ నచ్చడం లేదా అంటే తను షణ్ముఖ్ కోసం ఆడుతోందా షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని ఆడుతోందా తనంతట తను ఒక స్టాండ్ తీసుకోలేదా తన ఇండివిజువాలిటీ కోల్పోతుందా ఇలాగా రకరకాల ప్రశ్నల మధ్య సిరికి ఓటింగ్ అనేది తగ్గి ఉండొచ్చు అనేది తెలుస్తుంది సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సిరి కావచ్చండి ఇక్కడ కాజల్ సేవ్ అయినట్టు మనకు అర్థమవుతుంది సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరికి ఓట్ వేస్తారు కాజల్ కేసారా సిరి కేసారా అనేది కూడా చెప్పండి వీళ్ళిద్దరికి కాదు మేము కేసామన్నా కూడా ఎవరికి వేసినా కూడా మేము వీళ్ళకి ఓటు వేసామని చెప్పండి